థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రస్తుతం అంతా నాగార్జున యాదవ్ జాయిన్ అయ్యారు లైవ్లో. నాగార్జున యాదవ్ గారు నమస్తే. నమస్తే అండి. మీకు మీ పార్టీ మరొకసారి రెడ్ల పార్టీ అని నిరూపించుకుంది అన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ, ఏమంటారు? ఒకసారి మీరు అంటే మీరైతే గమనించుంటారు, ఆ విమర్శలు చేసే వాళ్ళని ఒకసారి అభ్యర్థుల జాబితాని చూడమని చెప్పండి, వాళ్ళకి కొంత అవగతం అవుతుంది. దాదాపుగా 175 నియోజకవర్గాల్లో 41 నియోజకవర్గాలు కేవలం అంటే కేంద్రము రాష్ట్రము గుర్తించబడినటువంటి బీసీలకు ఇచ్చినటువంటి సందర్భం, అలానే 25 ఎంపీ సీట్లలో 7 ఎంపీ సీట్లు బీసీలకు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాము. ఇది ఎక్కడ బయటికి ఎవరో చెప్తే తెలుసుకునేది కాదండి, ఇది అందరికీ కనపడుతున్నటువంటి సత్యం. సరే, ఆ బీసీలైనా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఇంతకుముందు చాలా గొప్ప స్థాయి ఉన్న వాళ్ళకి ఇచ్చి మీరేదో చేశారనుకోవచ్చు, కానీ మీరు కూడా కొంత ఒకసారి ఆ అభ్యర్థుల లిస్టు కూడా గమనిస్తే చాలామంది 90% మంది కొత్త వాళ్ళు, అందులో వాళ్ళు ఎప్పటి నుంచో పార్టీ కోసం విధేయులుగా పనిచేసిన వాళ్ళు. అంటే వాళ్ళని ఆర్థిక ప్రామాణ్యతతోనో లేకపోతే అంగబలం అర్ధబలం ప్రామాణికంతో వాళ్ళని సెలెక్ట్ చేయలేదు. పార్టీలో వాళ్ళు పడుతున్నటువంటి కష్టాన్ని శ్రమని గుర్తించి వాళ్ళకు ఒక అవకాశం కల్పించి ప్రజా జీవితంలోకి తీసుకురాగలిగితే ఖచ్చితంగా బీసీల అభ్యున్నతి కోసం వాళ్ళు కృషి చేస్తారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇక్కడ ఒక్క మాట అండి, ఒక్క పాయింట్ చెప్పండి. 41 మంది బీసీలకు ఇచ్చామని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జనాకు ఉన్న సీట్లు 175, బీసీలు 50% ఉన్నారా? అవునండి, అవునండి. అప్పుడు ఎన్ని ఇవ్వాలి చెప్పండి? అప్పుడు ఎన్ని ఇవ్వాలి? ఒకటండి, ఒక విషయం చెప్తాను వినండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, హలో చెప్పండి చెప్పండి కదండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీసీల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక విధమైనటువంటి డిమాండ్ ఏంటంటే మాకు రాజకీయ రిజర్వేషన్లు కావాలి. ఆ రాజకీయ రిజర్వేషన్ వదిలేండి, నేను అడిగేది కాదండి, చెప్తానండి. రిజర్వేషన్ అడిగాదు, రిజర్వేషన్ ఇస్తే మీరు ఇచ్చేదేంది? చచ్చినట్టు ఇస్తారు ఎవడైనా? ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఏమన్నా వాళ్ళు మీరు ఏమైనా బిచ్చమేస్తున్నారండి? వాళ్ళంతా ఎస్సీ రిజర్వ్ హక్కు పోయి ఒకవేళ హక్కు కల్పించాల్సింది ఎవరు? గతంలో మీ నాయకుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీనే సుదీర్ఘకాలం పరిపాలించింది, ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. ఇద్దరు కూడా ఎవరో రిజర్వేషన్లు ఇవ్వలేదని చెప్తారు. నేను అడిగేది 6% ఉన్నటువంటి రెడ్లకి 48 సీట్లు ఎట్లా ఇచ్చారు, అట్లాగే 50% ఉన్నటువంటి బీసీలకి 41 ఇవ్వడం ఏంటి? ఒకటండి, ఇప్పుడు నేను మాట్లాడచ్చా? చెప్పండి. హలో చెప్పండి చెప్పండి. ఒకటండి, బీసీల నుంచి ఎప్పటి నుంచి వస్తున్న డిమాండ్ 33% రాజకీయ రిజర్వేషన్లు రావాలని, దానికి సంబంధించిన అంశం కోసం లోక్సభకు కానీ కేంద్రానికి కానీ అలానే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో 33% రిజర్వేషన్లు ఇవ్వమన్నారు. మరొకమైనటువంటి సందర్భం ఏంటి అంటే వైఎస్ విజయమ్మ గారు గడిచిన ఎన్నికల సమయంలో కూడా చెప్పింది ఏంటంటే 100 మనమే కేటాయిద్దాం బీసీలకి, ఆ బీసీలకు మనం కేటాయించిన సీట్లలో అన్ని పార్టీలు బీసీ అభ్యర్థులనే పోటీగా నిలుపుదామనే ఉద్దేశంతో ఆ రోజు కూడా ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ ప్రతిపాదనకు మిగతా పార్టీలు ఎవరూ అంగీకరించలేదు. ఇప్పటికి కూడా దాదాపుగా 28% పార్లమెంటు స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పించాం, అట్లానే 26% బీసీలకు అసెంబ్లీ స్థానాలు కేటాయించాం. మరొకటి అంతకంటే ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి సంబంధించి కొన్ని షరతులు, కొన్ని లిమిటేషన్స్, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఉన్నంత వరకులో మనం ఎక్కడెక్కడ ఇవ్వగలము, ఎక్కడెక్కడ దానికి సంబంధించినటువంటి అభ్యర్థులను ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక రీసెర్చ్ చేసి దాంట్లో సాధ్యమైనంత వరకు చేయడానికి ప్రయత్నించాం. ఎందుకంటే 2000 ఆ ప్లేసుల్లో మిగతా పార్టీలు కూడా బీసీలకు ఇవ్వాలా అంటే మీరు ఏదైతే ప్రపోజ్ చేశారో వాళ్ళందరూ కూడా బీసీలు తీసుకొచ్చి కూర్చోబెట్టాలి అక్కడ. అది ఎక్కడ న్యాయం అండి? మీరు ఇస్తే ఇచ్చేది బీసీలకు ఇస్తున్నాం, ఇప్పుడు అక్కడ అన్ని మీరు బీసీలకు ఇస్తారా? జనసేన పార్టీకి సంబంధించి ఈ రోజు మేము బీసీలకి ఎక్కడెక్కడ ఇచ్చామో, ఓకే మీరే అంటున్నారు కదా, మీ విజయమ్మ గారు కూడా చెప్పారని, ఆ ప్లేసుల్లో మీరు బీసీలకు ఇవ్వగలరా? తీసుకొచ్చి ఇవ్వండి, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయండి. మాటలు చెప్పడం ఎందుకు? ఈ రోజున ఇంప్లిమెంట్ చేయండి, మీ నాయకులకి చెప్పండి బీసీలకి జనసేన పార్టీ వాళ్ళు ఇక్కడ ఇచ్చారు, అలాగే తెలుగుదేశం పార్టీ బీసీలకి ఇక్కడ ఇచ్చింది 100 అయినాయి, అవన్నీ కలిపి మనం కూడా బీసీలకు ఇద్దాం. బీసీలకి మనం అన్నాం కదా, విజయమ్మ గారు ప్రామిస్ చేశారు కదా, అలాగే జగన్ గారు ప్రామిస్ చేశారు కదా, మనం ఎందుకు ఇవ్వకూడదు? మీరు ఇప్పుడు 100 అవుతున్నాయి కదా, 100 బీసీలకు ఇవ్వండి. 5-6% ఉన్నటువంటి రెడ్లు ఈ రోజున చూస్తే 50 రెడ్లు పోటీ చేయటం ఏంటి? 50% ఉన్నటువంటి బీసీలకి మీరు 40 ఇచ్చాము, 30 ఇచ్చామని కబుర్లు చెప్పడం ఏంటండి? ఎక్కడ న్యాయం ఇది? రైట్ చెప్పండి.
మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను అండి. చెప్పండి చెప్పండి. నాగార్జున గారు, నాకు ఆడియో ట్రాన్స్మిషన్ లేట్ అవుతుంది కాబట్టి పూర్తయిన తర్వాత మీరు మాట్లాడండి. చెప్పండి. ఒకటండి, మీరు చెప్తున్నటువంటి అంచనా ఏంది? ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఒక 40 సీట్లు ఇచ్చారు, బీసీ సామాజిక వర్గానికి 40 సీట్లు ఇచ్చారు. ఒకటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నుంచి కానీ లేకపోతే మరొక పార్టీ నుంచో కానీ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలమైనటువంటి అభ్యర్థులు ఉన్న చోట మేము నెంబర్లు ప్రకారం ఒక నెంబర్ ఇంత నెంబర్ ఇచ్చామని చెప్పుకొని వారిని గొంతుకోయాలా, లేకపోతే ఖచ్చితంగా గెలుస్తున్నటువంటి సందర్భాల్లో గెలుస్తున్నటువంటి నియోజకవర్గాల్లో బీసీలోను ఎస్సీలోను ఎస్టీలోను రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో టికెట్లు ఇవ్వాలా? మా ఉద్దేశం మీలాగా, ఒక నిమిషం, మా ఉద్దేశం మీలాగా ఎక్కడో గెలవని చోట్లలోనో గెలిచే చోట్లలోనో టికెట్లు ఇచ్చేసేసుకుని చేసుకుందాం అనేది మా ప్రధాన ఉద్దేశమేమి కాదు. వాస్తవంగా బీసీలకు కానీ లేకపోతే దళితులకు కానీ అన్న, నేను బయట ఉన్నాను, నేను మాట్లాడేటప్పుడు మీరు ఓవర్లాప్ చేస్తే నేనేం చేయలేను. మీరు పూర్తిగా మాట్లాడారు, నేను పూర్తిగా మాట్లాడను. నేనండి మాట్లాడండి. మరి మీరు ఓవర్లాప్ చేస్తే నేనేం చేయలేను కదన్న. చెప్పండి చెప్పండి. మేము మా ప్రధానమైన ఉద్దేశం ఏంది, రాజకీయంగా కానీ లేకపోతే సామాజికంగా కానీ చైతన్యవంతమైనటువంటి బీసీలు ఉన్న ప్రాంతంలో ఎక్కడ ఇస్తే అభ్యర్థులు గెలవడానికి సరైనటువంటి అవకాశాలు ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటే ఆ అభ్యర్థుల విజయ అవకాశాలు అద్భుతంగా ఉంటాయి అనే దాని మీద ఒక పరిశోధన చేసి మాకున్నటువంటి ప్రతిపక్ష పార్టీగా మాకున్నటువంటి కొన్ని కొన్ని అనుకూల అంశాలని ప్రతికూల అంశాలని అన్నింటినీ జారీ చేసుకొని మేము కొంత నిర్ణయం తీసుకున్నాము. దాన్ని మీరు ఎందుకు తప్పుపడుతున్నారు? విజయమ్మ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఎన్నికల ముందు కాదు, విజయమ్మ గారు 2014 ఎన్నికల ముందే ఇచ్చారు. రైట్. ఇదే సందర్భాన్ని మీరు ఎప్పుడన్నా తీసుకురావాల్సింది, ఇంతకు ముందే తీసుకురావాల్సింది. ఒక విషయం అండి చెప్పండి. 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి బీసీల సంఖ్యకి 2009 తను అధికారంలోకి వచ్చి తన పరిపాలన మీద నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇచ్చిన బీసీల సంఖ్య దాదాపుగా 2 రెట్లు అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ ప్రతికూల అంశాలు ఆ అనుకూల అంశాలుగా మారినప్పుడు ఇప్పుడు ఇచ్చిన దానికంటే ఎక్కువ తీసుకురావడానికి ఇబ్బంది లేదు. మీరు ఒక ప్రతిపక్ష పార్టీ ఒక ఎన్వలప్ అయిపోయి ఒక ప్రతిపక్ష పార్టీ అనేది ఒక బలమైనటువంటి అధికార పార్టీకి పోటీగా చేస్తున్నప్పుడు మాకున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి అన్ని వనరులను ఉద్దేశించుకొని ఇప్పటికీ 28% కేటాయించాం. మీరు ఆటలు అరుపుటి పండి, మేమే ఇచ్చామంటే 2009 ఎన్నికల్లో పీపుల్స్ పార్టీ అనేది దాదాపుగా 145 సీట్లలో ఓన్లీ ఎస్సీ ఎస్టీలకే ఇచ్చింది. అందుకని అందరం ఇద్దామంటే సరే ఇద్దాం రెడీ. రైట్. ఒక్క నిమిషం అండి, ఏమంటారు మీరు ప్రధానంగా అంటే ఈ ప్రతిపాదన అప్పట్లోనే విజయమ్మ చేసింది, మీదేమో బీసీల పార్టీ అంటారు, కానీ తెలుగుదేశం ఆ రోజునే కనుక మీ ఇద్దరు చర్చించుకుని మీ ఇద్దరు బీసీ క్యాండిడేట్లను పెడితే అప్పుడు వేరే వాళ్ళు వేరే క్యాండిడేట్ని పెడితే అప్పుడు మీరు నిలదీయడానికి వీలుండేది. అంటే 2014 విజయమ్మ చెప్పిన మాటలు ఏమని, ప్రస్తుతం అవారికర మొదలు మేము 126 సీట్లు అనౌన్స్ చేసినాం. అనౌన్స్ చేసిన సీట్లలో 31 సీటు బీసీలే ఉన్నాయి దాంట్లో. అదే మరి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిపాదన మీరు 31 సీట్లలో బీసీలనే పెట్టొచ్చు కదా. లేదనుకుంటే జనసేన సంబంధించిన వాళ్ళు కూడా కొన్ని సీట్లు అనౌన్స్ చేశారు, ఆ సీట్లలో కూడా వాళ్ళు బీసీలనే పెట్టొచ్చు కదా. కాబట్టి మాటలకు చేతలకు చాలా డిఫరెన్స్ ఉన్నది. సరే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా ఆ బీసీ జపం చేస్తారు, కానీ తెలుగుదేశం పార్టీ పద్ధతి ప్రకారంగా సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. ఆ దిశనే ఎంత వీలైతే అంత చేయడానికి. న్యాయం అంటే చూడండి, ఇప్పుడు కొత్తగా లేకపోతే మేము ఇచ్చినటువంటి వాళ్ళకే మేము న్యాయం చేస్తున్నామని మీరు నమ్మి తీరాల్సిందే అని చెప్తారా? అట్లాగే తెలుగుదేశం పార్టీ మూలాలతోనే పుట్టింది. జనరల్ స్థానాల్లో కూడా జనరల్ స్థానాల్లో కూడా కానీ ఎవరో కూడా ఆ వర్గానికి సంబంధించిన సంక్షేమంలో అద్భుతంగా ఉంటుంది. మిగతా వర్గాలకు మీరు చెప్పినటువంటి ఎవరి సంక్షేమం కోసం ఉంటున్నారో ఆ సంక్షేమం అక్కడే ఉంటుంది. అది నేను అనేది ఇప్పుడు మీరే అన్నారు కేఈ కృష్ణమూర్తికి డిప్యూటీ సీఎం ఇచ్చారు, పాపం ఆయన ఎప్పుడన్నా మాట్లాడతారా? ఎందుకు మాట్లాడండి, చాలా సంవత్సరాల నుంచి మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. చంద్రబాబు టీవీలో కనబడుతున్నారు 100 సార్లు, లేకపోతే లోకేష్ బాబు గారు 100 సార్లు కనబడుతున్నారు, కేఈ కృష్ణమూర్తి గారు 8 సార్లు కనబడుతున్నారు డిప్యూటీ సీఎం. ఎందుకు రెగ్యులర్ కనబడుతున్నారు? ఎక్కడంటే మీరు కేఈ కృష్ణమూర్తి గారు రెగ్యులర్ కనబడుతున్నారు, యనమల రామకృష్ణుడు గారు రెగ్యులర్ కనబడుతున్నారు, కాలువ శ్రీనివాస్ గారు కనబడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు మంత్రివర్గంలో కూడా. అది ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది, అంటే వాళ్ళు మొత్తం నడుచుకుంటూ వెళ్తున్న విజువల్ కాదు, మైక్ ముందుకు వచ్చి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడేదాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం.
ఇప్పుడు మీ పార్టీలో బీసీలు బోల్డ్ అంతమంది ఉన్నారన్న లెక్క ఎట్టుంటుందో అట్లాగే ఉంటుంది. మైక్ ముందుకు వచ్చి మాట్లాడడం అంటే అథెంటిసిటీ. అథెంటిసిటీ ఎవరికింది? చంద్రబాబు గారికి ఉంది, లోకేష్ గారికి ఉంది, పదిపడి పొల్లారావు గారికి ఉంది, నారాయణ గారు కూడా ఈ మధ్యన కొంచెం సైడ్ అయినట్టున్నారు, కుటుంబరావు గారికి ఉంది, వీళ్ళకే దేవినేని ఉమామహేశ్వరరావు గారికి ఉంది. వేర్ ఈజ్ కేఈ కృష్ణమూర్తి గారు? చివరికి ఆయనకి చంద్రరాజప్ప గారు హోమ్ మినిస్టర్ అని ఆయనకి మీరు చెప్తే కానీ తెలియట్లేదు పాపం. ఈ ఈ స్టేజ్ కరెక్టా అంటున్నా నేను. అంటే బీసీకి సముచిత ప్రాధాన్యం అంటే ఎప్పుడు ఎదుగుతాడు ఆయన? సీఎం గారు ఒక నిర్ణయం తీసుకుంటే రెండో రోజున కేఈ కృష్ణమూర్తి గారితో చెప్పిస్తే ఎదుగుతారు, కానీ కేఈ కృష్ణమూర్తి గారి శాఖకు సంబంధించిన ప్రెస్ మీట్ కూడా చంద్రబాబు గారు పెట్టి, దేవాదాయ శాఖలో చివరికి ఆయన కొట్టాల్సిన కొబ్బరికాయ కూడా చంద్రబాబు గారు కొట్టారు టీటీడీ శంకుస్థాపనకి. ఇంకా ఆయన ఏమి ఎదుగుతారు? ఆయన ఎవరు విలువిస్తారు? అప్పుడు ఎదగించడం అంటే అది కదా, అవకాశం ఇచ్చాక పైకి తీసుకెళ్ళం. అవకాశం ఇచ్చిన తర్వాత కూడా పేరుకు మాత్రం రికార్డులో ఉంచామంటే ఎలాగుంటది అంటున్నాను. అవకాశం ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్యే లేరు, అవకాశం ఇచ్చారు కాబట్టి మంత్రులు లేరు, అవకాశం ఇచ్చారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి లేరు, ఉప ముఖ్యమంత్రి లేరు. కానీ ఇప్పుడు అవకాశం సీట్లు సీటుకి సీట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎదగాలి అంటే తగినటువంటి గౌరవాన్ని మీరు పక్కన చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెడితే అటు పక్కన ఒక ఎస్సీ, ఇటు పక్కన ఒక ఎస్టీ, వెనకాల ఒక బీసీ, ఇట్లా ఒక లెక్క పెట్టుకుంటారు, ఓ మహిళ, ఓ ముస్లిము, ఇదొక ప్లాట్ఫామ్ రెడీగా ఉంటుంది. ఇంతకుముందు కాంగ్రెస్ అట్లాగే ఉండేది, ప్రెస్ మీట్లో కాదు వాళ్ళు మాట్లాడి వీళ్ళు పక్కన నుంచుంటే వాళ్ళు రేపొద్దున ఎదుగుతారు, పక్కన ఉండే వాళ్ళు విలువిస్తారు. నువ్వు విలువ అనేది పెంచడం పెంచితే వాళ్ళ సామాజిక వర్గానికి పెంచినట్టు అవుతుంది. మాట్లాడేది అంతా ఒకళ్ళు ఉండి పక్కన నా పక్కన ఉన్నారు ఫోటో దిగండి, ఇది సామాజిక న్యాయం అంటే ఎట్టుంటుంది అంటున్నా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులు, ముఖ్యమంత్రి, వారు మాట్లాడుతుంటే పక్క పండి కూర్చోవడం తప్ప తప్పేం లేదు. డిప్యూటీ సీఎం గారికి ఏం మాట్లాడరు, ఆయన ఏం చేయట్లేదా? అవును, ఇప్పుడు డిప్యూటీ మీరు మీరు ఎప్పుడనాలే ఒక డిప్యూటీ సీఎం చినరాజప్ప రాజప్ప గారు పక్కన కూర్చొని ఒక ఎమ్మెల్యే ఒక ఓసీకి సంబంధించిన ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యేను ఎవరు మాట్లాడి పక్కపంటి వేరే వాళ్ళు మీరు అనాలే. అంటే శాంతి కూడా ఏ విషయం అయినప్పుడు కూడా ఒక ఇష్యూ జరిగింది, ఎవరు మాట్లాడాలి? అది హోమ్ మినిస్టర్ మాట్లాడాలి. హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి చినరాజప్ప మాట్లాడారు, అది వచ్చి చంద్రబాబు గారు మాట్లాడతారు, దేవినేని ఉమా మాట్లాడతారు, కుటుంబరావు మాట్లాడతారు, రవీంద్ర బాబు మాట్లాడతారు. అదే ఇంకోటి రెవెన్యూ సంస్కరణలు ఉంది, ఎవరు మాట్లాడాలా పట్టాలు ఈ వ్యవహారం, ఎవరు మాట్లాడాలా? కేఈ కృష్ణమూర్తి మాట్లాడాలి, అది లోకేష్ గారు మాట్లాడతారు, చంద్రబాబు గారు మాట్లాడతారు, ఇంకా వాళ్ళు ఎట్ట ఎదుగుతారంటున్నాను. అది అవాస్తవం అండి. ఇప్పుడు ఎవరు శాఖకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటారు, ఏదైనా జనరల్ ఇష్యూ ఉన్నప్పుడు, పబ్లిక్ ఇష్యూ అయినప్పుడు దాన్ని కామన్ గా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటారు. అక్కడ అక్కడ ఇప్పుడు శాంతి భద్రత విషయంలో చినరాజప్ప గారే మాట్లాడతారు, రెవెన్యూ విషయంలో కేఈ కృష్ణమూర్తి గారే మాట్లాడతారు. చెప్పండి సాయి గారు, చెప్పండి. అంటే ఒక అంటే ఇది పెద్ద రాజకీయ విమర్శ కాదండి, కానీ ఒకటైతే చెప్పదలుచుకున్నాను. కేఈ కృష్ణ ఒకసారి ఆగస్టు 15 జనవరి 26 ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకి వెళ్ళారు. వాస్తవంగా సాంప్రదాయబద్ధంగా జెండా ఆవిష్కరణ అనేది ఎవరు చేయాలండి? మీకు మాకు చేసింది ఎవరో అడగండి. ఆయన గుర్తులేదు. చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వర్ గారు చేశారు. మరొకటి రెవెన్యూకి సంబంధించి చుక్కల భూముల గురించి ప్రెస్ మీట్ పెట్టాల్సింది కేఈ కృష్ణమూర్తి గారు, డాక్టర్ శివాజీ గారు పెట్టారు. భువనేశ్వర్ గారు ఎక్కడ చేయలేదు అన్నది అది తప్పది, చూపించరా. ఇప్పుడు ఇప్పుడు హెడ్ క్వార్టర్ లో అంటే సచివాలయంలో పద్ధతి ప్రకారం ఎవరు చేయాలన్నా వాళ్ళు చేసినారు. వాళ్ళు ఇంట్లో ఎవరు చేస్తారండి? ఇంట్లో కాదండి, అవును క్యాంప్ ఆఫీస్, అది క్యాంప్ ఆఫీస్. భార్యలు పిల్లలు వచ్చి జెండాలు ఎగరేయడానికి వాళ్ళు ఉండే అధికారిక నివాసంలో వాళ్ళు లేనప్పుడు ఎవరు చేస్తారు? కొట్టుకుంటూ భువనేశ్వర్ గారు పతావిష్కారం చేస్తుంటే వాళ్ళందరూ సెల్యూట్లు కొట్టుకుంటారా? రైట్, ఇష్యూ డివేట్ కావద్దు, వేరే టాపిక్ వద్దు. ఒక్క పాయింట్ అండి నాగార్జున యాదవ్ గారు, ఒక్క మాట. ఈవేళ ప్రతి ఒక్కళ్ళు మేమందరికీ న్యాయం, కనీసం ఒక డాక్టర్ సునీల్ పూతలపట్టు నియోజకవర్గం, సరే అది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి మరొక ఎస్సీకే ఇచ్చారు. ఆయన చివరికి కంట తడిపెట్టుకున్న ఇంటి లోపలికి కూడా రానివ్వనటువంటి
ఒక అది అహంకారం అందామా లేదంటే ఏమని ఏ పేరు పెడదాం దానికి? చివరికి ఆయన ఆత్మహత్య చేసుకుంటానన్నా కూడా కనీసం మాట్లాడేటటువంటి పరిస్థితులలో పార్టీ లేదంటే ఏ కోణంలో నుంచి ఉన్నట్టు మీరు? ఒకటండి, మా పార్టీలో ఇప్పటికీ మిగిలినటువంటి 43 మంది శాసనసభ్యుల్లో మేము 40 మందికి టికెట్లు ఇచ్చాం. మీరు చెప్తున్నటువంటి పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ అన్న వ్యక్తిగతంగా కూడా నాకు పరిచయం. పూతలపట్టు సునీల్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చి మరొక అరగంట తరువాత మళ్ళీ వచ్చారు. ఈలోపు ఆయన ఏదో బిజీ కార్యక్రమంలో మాట్లాడుతున్నారు. పూతలపట్టు సునీల్ గారికి సంబంధించి ఆయన తీసుకోవాల్సినటువంటి ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన నిర్ణయాలు కానీ, నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చేస్తున్నటువంటి కొన్ని విషయాలు కానీ ప్రజా సమస్యల పైన విఫలమైనప్పుడు మరొక వ్యక్తికి కేటాయించడం నయమా? లేకపోతే ఒక్క మాట ఒక్క మాట అండి, మనమేమి రాచరికంలో లేము. ఓకే, ఆయన మొదట ఒకసారి వచ్చారు, మళ్ళీ వచ్చారు, పిలిచి లేదండి ఇట్లాగా అని చెప్పి పంపించడం రైటా, లేకపోతే 2-3 గంటలు బయట వదిలేయడం రైటా? ఏమండి అంది, మీడియా చేస్తున్నటువంటి సృష్టి అండి. అక్కడ పక్కన పొరపాటున వాచిలో టైం 2-2.5 hours, 3 hours అనేది కనబడతా వచ్చింది. అది ముళ్ళు దానికి తెలియక తిరిగింది మీడియా. అలా కాదండి, ఆయనకి స్పష్టంగా చెప్పినటువంటి, ఆయన రెండోసారి వచ్చినప్పుడు కూడా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తిగత కార్యదర్శి బయటికి వచ్చి మరీ అతనికి చెప్పిన సందర్భం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది వేరే కొంత ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు, మిమ్మల్ని విజయసాయి రెడ్డి గారితో దీని గురించి మాట్లాడమని చెప్పారు. విజయసాయి రెడ్డి గారితో మీరు చర్చలు జరిపిన తర్వాత ఆ సమావేశ సారాంశం అన్నీ మళ్ళీ తెలుసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పాం. కానీ నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితోనే మాట్లాడాలనే ఉద్దేశంతో ఆయన వెయిట్ చేసిన దానికి మనం ఏం చేయగలుగుతామండి? సంకేతం అనుకుంటున్నారా మీరు? కాదు అంటే మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది ఒక విధం ఉందండి, అక్కడ వాస్తవంగా జరిగినటువంటి విషయం అంటే ఇప్పుడు ఈరోజు ఒక్క మాట మంచి పాయింట్ చెప్పారు. నా దగ్గర ఉన్నటువంటి లిస్టు ఇది మీడియా ప్రొజెక్షన్ కాదు అనుకుంటా, మీ పార్టీకి సంబంధించినటువంటి లిస్ట్ అనుకుంటా. ఇది చెప్పండి, నంద్యాల శిల్పామోహన్ రెడ్డి గారు, ఆళ్లగడ్డ గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి గారు, డోను బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, బనగానపల్లె కాటసాని రామిరెడ్డి, శ్రీశైలం శిల్పా చక్రపాణి రెడ్డి, ఇట్లా లెక్కదేస్తే 48 మంది ఒకే కులానికి సంబంధించినటువంటి వాళ్ళ లిస్ట్ ఇది. మరి ఈ 48 మందికి సంబంధించినటువంటి జాబితా మీడియా సృష్టి కాదు అనుకుంటా కదా? కాదు కాదండి, మరి అది దాన్ని సపోర్టింగ్ అంటే రాయలసీమలో రెడ్లు ఎక్కువ ఉన్నారా, బీసీఎస్సీ ఎస్టీ ఎక్కువ ఉన్నారా? పోనీ ఒకటండి, ఒక రాజకీయ పార్టీగా సామాజిక న్యాయం చేయాలనేది ఎంతవరకు ఉందో, ఆ పార్టీని నమ్మకంగా ఉండి ఆ పార్టీ సిద్ధాంతాల కోసం, ఆ పార్టీ విధి విధానాల కోసం తనకి ఇంతకు ముందున్నటువంటి పదవులను కూడా పూర్తిగా రాజీనామా చేసి తనకు విధేయులుగా ఉండి తనకి నమ్మకంగా ఉండనటువంటి వ్యక్తులను కూడా అంటే బీసీ నాగార్జునరావు గారు మీరు మాట్లాడుతుంటే ఏముంది ఏంటంటే, రాయలసీమలో బీసీలు నమ్మట్లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? ఎందుకంటే నా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి 62లో 48 మందిలో మొత్తం 40 సీట్లు ఓన్లీ రెడ్డికి ఇచ్చారు. మీరు ఎంపీ గురించి ఎందుకు మాట్లాడలేదండి? ఏముందండి కూడా అడుగుతున్నా, బాగుంది మంచి పాయింట్ అన్నారు కదా ఎంపీల సంగతి. 25 స్థానాలు ఆంధ్రప్రదేశ్ అవును కదా, ఏమైనా ఎక్కువ ఉన్నాయా? 25 కదా, 25లో బీసీలు 50% అంటే ఎన్ని రావాలండి చెప్పండి? మీరే చెప్పండి 25లో అంటే నాకు లెక్కల్లో వీక్ అనుకున్నాం, 12 రావాలి కదా కనీసం. అవునవును, మీరే చెప్పారు ఎన్నని ఇచ్చారు? 7. 7 మరి అప్పుడు ఇంకా సామాజిక న్యాయం ఏంటండి? అవునండి, 28% అప్పటికి ప్రతిపక్ష పార్టీ. నేను అనేది అంతేనండి, పర్సంటేజ్ ఆరు శాతానికి ఎక్కువ పర్సంటేజ్ ఎందుకు వస్తుంది, 21% తక్కువ పర్సంటేజ్ ఎందుకు వస్తుంది, 50% తక్కువ పర్సంటేజ్ ఎందుకు వస్తుంది అని నేను అడుగుతున్నాను. ఏంటి పరిమితి అన్న సొమ్మ?
బలమా సొమ్మ అంటే మీ పరిమితి అంటే ఏంటి? డబ్బున్నోడైతేనే పనిచేస్తాడా లేదా మంది బలము ఖండ బలం ఉంటేనే అది ప్రామాణికం అవుతుందా? ఒకటి నేను చెప్పి మీరు చెప్పారు కదా, నేను చెప్పి పరిమితి అంటే మీరు చెప్తున్నట్లు అంగబలమో అర్ధబలమో కాదండి. మరి అర్ధబలం అంటే డబ్బు కాకుండా మరి మీరు చివరి రెండు అక్షరాలు మాట్లాడిస్తే ఏమన్నా చెప్పచ్చు. చివరి రెండు అక్షరాల కాదు, ఒక ప్రాంతానికి సంబంధించినంత వరకు ఆ ప్రాంతంలో మనం ఒక బీసీకి టికెట్ ఇస్తున్నాం అంటే ఆ బీసీల యొక్క సామాజిక స్థితిగతులు ఏంటి, ఆ బీసీలకు ఉన్నటువంటి రాజకీయ చైతన్యం ఎంతవరకు ఉంది, ఆ బీసీలకు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ సామాజిక పరిస్థితుల్లో ఉన్నటువంటి మిగతా సంప్రదాయమైనటువంటి కులాలు వాళ్ళని ఎంతవరకు ప్రభావం చూపించగలుగుతున్నాయి అని అన్ని అంచనా వేసి ఇచ్చినటువంటిది. అలా కాకుండా మీరు నమ్ముతున్నారా న్యాయం చేసినట్టు? ఏమండి, నేను ఒక బీసీగా చెప్తున్నానండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలని ఇప్పటికీ కొన్ని 10 సార్లు కేంద్రానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మేరకు దాదాపుగా 28-29% దాకా యావరేజ్ గా చూసుకుంటే ఆయన అవకాశాలు కల్పించాడు. ఫ్రీ స్పేస్ ఇచ్చి ఆయనకి అంత ప్రభావంతో చూపించినటువంటి ఆయన పనితీరు మీద మరొకసారి ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా 33% కంటే ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశాలే ఉన్నాయి. ఏమండి ఇవన్నీ కాదండి, మేము ఒకటి స్పష్టంగా అడుగుతున్నాం. ఒక నిమిషం, రాజకీయ ప్రాధాన్యత కాసేపు పక్షం పడితే గడిచిన 30 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీని బీసీలే మెజారిటీ ఓట్ బ్యాంక్ అని చెప్తున్నారు కదా. అదే ఇద్దరు మోసం చేశారనే చెప్తున్నారు. ఒక నిమిషం ఆగండి, సాయన్న ఒకే ఒక విషయం చెప్తాను వినండి అన్న, ప్రజలకు ఒకే ఒక వాస్తవం చెప్తున్నాను. బీసీలలో ముఖ్యంగా చేతి వృత్తులైనా కుల వృత్తుల వారైనా జనరల్ గా చాలా ఎక్కువ. వీరందరూ ఇద్దరు, ఒక ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే అబ్బాయిని చదివించి అమ్మాయిని 17-18 ఏళ్లకే పెళ్లిపేటలు ఎక్కించే పరిస్థితిలో ఉన్నప్పుడు 56 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 38 లక్షల మంది బీసీ విద్యార్థులను గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదివేసి వాళ్ళు ఈరోజు ఎంఎన్సీ మెట్లెక్కుతున్నారు. భారతదేశం కాదు ప్రపంచ చరిత్రలో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన మహిళలకు అంత స్థాయిలో సాధికారత సాధించినటువంటి ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ అనేది కొంత పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా టీడీపీ చేసినటువంటి పరిస్థితులు ఏంది? మళ్ళీ మళ్ళీ వాళ్ళ మాట్లాడుతున్నా నేను, మీది మిమ్మల్ని అడుగుతున్నా, వాళ్ళని ఇద్దరు ఎట్లా చూపెడుతున్నారు? ఇద్దరు వైపు 4 ఏళ్ళు ఉంటున్నాయి, అది వచ్చిన ప్రాబ్లం. ఒకవేళ వాళ్ళ వైపు చూపెడుతున్నారు, 4 ఏళ్ళు మీ వైపు ఇద్దరికి చూపెడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు తనకి అధికారం వచ్చిన తర్వాత తనకి నిర్ణయాపరమైనటువంటి విధానాలు తీసుకునే హక్కు వచ్చిన తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత